నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి క్షణం ముందు. ఏపీకి కొత్త రాజధాని ఖరారు, నిర్ణయం తీసుకున్న శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు. ఇక సెలవు అంటున్న ప్రధానమంత్రి మన్మోహన్, బిట్కోలు ముందు ఏర్పాటు చేసిన సోనియా. మరోమారు వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత, టెర్రరిస్టుల మతంపై సంచలన వ్యాఖ్యలు. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిన హీరోయిన్ నిజమైన కత్తితో స్టంట్ మాస్టర్ కి గాయాలు. కేంద్రంలో బితే కూడిన మద్దతు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని బీజూ జనతాదళ నేత ప్రభాత్ త్రిపాఠి తెలిపారు. మొత్తం దేశవ్యాప్త అభిప్రాయం ఒడిశా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి విజయవాడ అనువైన ప్రాంతంగా ఉంటుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ మేరకే సీమాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్న శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు కథనాలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే సదరు కమిటీకి తమ ప్రాంతం అనువుగా ఉందంటే, తమ ప్రాంతం అనువుగా ఉందంటూ అన్ని జిల్లాల అధికారులు, రాజకీయ నేతలు నివేదికలు అందజేశారు. బెజవాడను రాజధాని చేయాలంటూ కొందరు, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని మరికొందరు ఇలా తమ ప్రతిపాదనలను శివరామకృష్ణన్ కమిటీ ముందుంచారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లోని భూములు, నీటి వనరులు, ప్రత్యేకతలు ఇలా ప్రతి అంశాన్ని కమిటీ బేరీజు వేసుకుంటూ వస్తోంది. అయితే సీమాంధ్ర జిల్లాలో విజయవాడ రెండో అతిపెద్ద నగరం, వాణిజ్య పరంగాను శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం జిల్లాలో పర్యటించింది. జిల్లాకు రాకముందు విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల్లో పర్యటించింది. విశాఖ అనుకూలంగా ఉన్నప్పటికీ నౌకాదళం అక్కడే ఉండటంతో అనువు కాదని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పత్రికలు చెప్పుకొచ్చాయి. అలాగే రాజమండ్రి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ 13 జిల్లాలకు కేంద్ర బిందువు కాకపోవడంతో అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో విజయవాడలో పర్యటించిన కమిటీ జిల్లాలోని వనరులు, ఇతర అంశాలపై సంతృప్తి వ్యక్తం చేసినట్టు పత్రికలు పేర్కొన్నాయి. 13 జిల్లాలకు విజయవాడ కేంద్ర బిందువు కావడం, రైల్వే డివిజన్ ఉండటం, ప్రభుత్వ అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములు ఉండటం, కృష్ణానది ఉండటంతో నీటి సమస్య లేకపోవడం, జాతీయ రహదారులు జిల్లాలో అధికంగా ఉండటం, విద్యుత్ సమస్య తీర్చే 1500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, ప్రైవేటు విద్యా సంస్థలు, గుంటూరు, విజయవాడలో 7 బోధనాస్పత్రులు, 2 విశ్వవిద్యాలయాలు, సుమారు 60కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇలా అనేక అంశాల్లో ఇతర ప్రాంతాల కంటే జిల్లా అగ్రగామిగా ఉండటంతో రాజధానిగా బెజవాడనే ఎంపిక చేస్తారనే ప్రచారం బలంగా సాగుతుంది. గతంలో హైఫర్ కమిటీ హనుమాన్ జంక్షన్, ఏలూరు మధ్య సుమారు 4000 ఎకరాల భూమి ఉందని, విమానాశ్రయానికి జాతీయ రహదారులకు అతి సమీపంలో ఉండటంతో అనువుగా ఉంటుందని సూచించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ పార్టీలో కల్లోలం రేగుతోంది. ఎన్నికలు ముగిసే వరకు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఫలితాలు వెలువడక ముందే ఢీలా పడిపోయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి ఆయుధాలను వదిలేసింది. ఇక ఓటమి భారీ నుండి రాహుల్ని ఎలా కాపాడాలా అనే మల్లగుల్లాలు పడుతోంది కాంగ్రెస్.
2014 ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఇంకా టైం ఉంది. కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఏదో మే 16 తేలనుంది. కానీ ఫలితాలు రాకముందే కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయింది. ఎన్నికల ఫలితాలను ప్రతిబింబించే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి అవడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. ఓటమికి ఎవరిని బాధ్యులను చేయాలనే అంశంపై ఆ పార్టీ మల్ల గుల్లాలు పడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పార్టీ ఆఫీస్ బ్యానర్లతో సమావేశమయ్యారు. ఎన్నికలు ముగిసిన తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించారు. ఓటమి బాధ్యతను తన నెత్తి మీద వేసుకుని రాహుల్కు మాట రాకుండా చేయాలని సోనియా నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగానే గాంధీ కుటుంబాన్ని కవర్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. ఓటమికైనా గెలుపుకైనా ఒక్కరినే బాధ్యులు చేయడం సబబు కాదన్నారు కాంగ్రెస్ మంత్రులు. అటు కాంగ్రెస్ మీడియా సెల్ చీఫ్ అజయ్ పార్టీ ప్రతినిధులకు నేతలకు ఈమెయిల్స్ పంపారు. ఓటమి బాధ్యతను పార్టీ సమిష్టిగా స్వీకరిస్తుందని అందులో పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ పై మీడియా ముందు నోరు విప్పద్దంటూ పార్టీ నేతలకు మాకిన్ తాకిదులు పంపారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదు, కానీ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యతను ఆయన భుజానపైనే వేసింది. తీరా ఇప్పుడు పరాజయం తప్పదని తెలిసి పార్టీ నేతలంతా ఒక్కటై ఓటమి భారం రాహుల్పై పడకుండా తప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు. కానీ నిజంగా కాంగ్రెస్ ఓడిపోతే సోనియా సహా ఏ నేత కూడా పరాజయం ప్రభావం నుండి రాహుల్ని కాపాడలేరు. పదేళ్ల పాటు దేశాన్ని ఏలిన ప్రధాని మన్మోహన్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. UPA 3 ప్రభుత్వంలో ప్రధానిగా ఉండబోనని ప్రకటించిన మన్మోహన్ కు సోనియా వీడ్కోలు విందు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ విందులో దాదాపు 100 ప్రముఖులు పాల్గొంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బందికి గుడ్ బై చెప్పారు. సౌత్ బ్లాక్లోని కార్యాలయంలో 110 సిబ్బందితో ఆయన మంగళవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2004 తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ఆయన కార్యాలయ సిబ్బందికి వీడ్కోలు తెలిపారు. ఈ శనివారం కేబినెట్ మంత్రులతో ఆయన చివరి సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీతో భేటీ అవుతారని PMO ప్రకటించింది. ప్రణబ్తో భేటీ అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత మంత్రి మండలికి ప్రధాని టీ పార్టీ ఇవ్వనుండగా టీ పార్టీ తర్వాత అదే రోజు ప్రణబ్ కేబినెట్ మంత్రులందరికీ కలిపి డిన్నర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. బీజేపీ బీహార్ నేత గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు అందరూ ఒకే మతానికి చెందిన వారు ఎందుకని ఉంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఒక కమ్యూనిటీకి చెందిన ప్రతి ఒక్కరై ఉగ్రవాది అని నా ఉద్దేశం కాదు, కానీ అరెస్ట్ అయిన వారందరూ ఒకే మతవర్గం వారైనప్పుడు సెక్యులర్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది అని అన్నారు. గిరిరాజ్ నెల క్రితం కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో కేసులో ఇరుక్కున్నారు. देश में जितने आतंकवादी गतिविधि में लोग पकड़े जा रहे हैं वो एक समुदाय से जुड़े हैं. मैं नहीं कहता कि उस समुदाय के सारे लोग आतंकवादी हैं, लेकिन पकड़े जाने वाला सभी व्यक्ति एक समुदाय से है. क्या धर्मनिरपेक्षता की दुहाई देने वाले लोग क्यों चुप हो जाते हैं? ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.